హాయ్ అండి వెల్కమ్ టు గృహిణి టీవీ నేను శిరీష ఈరోజు మనం చలచక్రాలు ఎలా చేయాలో చూద్దామండి మనకు ఎప్పుడైనా పెరుగు అనేది కొంచెం మిగిలితే దాన్ని ఏం చేయాలి అని అనుకునేవారు ఈ చలచక్రాలు ట్రై చేయొచ్చండి ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిలో రెండు కప్పులు బియ్య పిండి తీసుకున్నాను దానిలో కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసుకొని మనం దానికి సరిపడా కొంచెం ఒక కప్పు పులిసిన పెరుగు తీసుకున్నానండి పెరుగే కాదు కావాలంటే మనం మజ్జిగ కూడా వాడుకోవచ్చు నేను పొలటి పెరుగు తీసుకున్నాను ఇది కొంచెం కొంచెంగా ఇలా వేసుకుంటూ కలుపుకోవాలి మనకి వండలు లేకుండా ముద్దగా వచ్చే వరకు కలుపుకోవాలి ఇలా కొంచెం కొంచెం వేసుకొని కలుపుకోవాలండి ఇలా మొత్తం కలిసేలా కలుపుకోవాలి దీనిలో నేను కొంచెం కారం కూడా వేసాను సారీ కొంచెం వీడియో మిస్ అయిందండి ఇలా ముద్దగా కలుపుకున్న తర్వాత దీనిలో చివరిగా కొంచెం ఆయిల్ వేసుకుంటే మనకు సాఫ్ట్గా నీట్గా వస్తాయండి కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా మొత్తం మంచిగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని మనకు ఆయిల్ వేడయ్యేలోపు మనం చక్రాల గిద్దలు తీసుకొని వీటిలో మనకి నాలుగు ప్లేట్లు అట్లా వస్తుంటాయి కదా చిన్న చక్రాలు మీడియం సైజు అట్లా దీనిలో ఇట్లా మూడు రంధ్రాలున్న ఈ ప్లేట్ తీసుకొని దీన్ని సెట్ చేసుకొని ఇట్లా వేసుకుంటే ఈ ఈ సైజు చక్రాలు అయితే మనకు నీట్గా ఒత్తుకోవడానికి ఈజీగా ఉంటాయండి చూడండి మనకు ఆయిల్ కొంచెం హీట్ అయింది కదా ఇప్పుడు మనం కొద్దిగా పిండి తీసుకొని ఈ చక్ర గిద్దలో పెట్టుకొని ఇలా ఒత్తుకోవాలి ఇవి నూనె పొంగకుండా జాగ్రత్తగా ఒత్తుకోవాలి ఇవి ఈవినింగ్ టైంలో స్నాక్స్ కింద పిల్లలకు చాలా ఇష్టపడతారండి మనకు కావాలంటే ఈ పిండిలో వాము కానీ తెల్ల నువ్వులు కానీ కలుపుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయి ఇలా చక్రాలు ఒత్తుకున్న తర్వాత చూడండి మనకి ఎంత నీట్గా వచ్చిందో దీన్ని రెండో వైపు కూడా తిప్పుకొని కాల్చుకుందాం ఇలా తర్వాత దీన్ని ప్లేట్లకు తీసుకుందాము ఇలానే ఇంకోటి కూడా వేసుకుందాము చూడండి మనకు చల చక్రాలు అనేది రెడీ అయిపోయాయి కదా చాలా ఈజీ కదండి ఖచ్చితంగా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ